ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు స్టడీ హబ్ ఈ వీడియోలో మనం డిఆర్డిఓ రీసెంట్గా డెవలప్ చేసిన టూ డీజీ యాంటీ కోవిడ్ నైన్టీన్ డ్రగ్ వివరాలు తెలుసుకుందాం ఈ టూ డీజీ యాంటీ కోవిడ్ నైన్టీన్ డ్రగ్ అనేది కోవిడ్ నైన్టీన్ పేషెంట్స్లలో అద్భుతంగా పనిచేస్తున్నట్లు డిఆర్డిఓ వారు తెలపడం జరిగింది ఈ డ్రగ్ వాడిన పేషెంట్స్ త్వరగా కోలుకుంటున్నట్టు డిఆర్డిఓ వారు తెలపడం జరిగింది ఈ వీడియోలో ఈ డ్రగ్ వివరాలు తెలుసుకుందాం మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు కనుక నా ఛానల్ మొదటిసారి సర్వీస్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అంతేకాకుండా పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి దీని ద్వారా నేను చేసే మరిన్ని వీడియోల వివరాలు మీ నోటిఫికేషన్ రూపంలో ముందుగా పొందగలరు తద్వారా మీ సపోర్ట్ మాకు అందించండి డీజీ అంటే టూ డియాక్సీ డి గ్లూకోజ్ అనే అర్థం వస్తుంది ఈ డ్రగ్ యాంటీ కోవిడ్ నైన్టీన్ డ్రగ్ అని డిఆర్డిఓ వారు తెలపడం జరిగింది అంతేకాకుండా ఈ డ్రగ్ని డిఆర్డిఓ సైంటిస్టులు ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ ఎయిడెడ్ సైన్సెస్లో డెవలప్ చేయడం జరిగింది డిఆర్డివో వారు ఈ డ్రగ్ని డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్ వారి సహకారంతో డెవలప్ చేయడం జరిగింది హైదరాబాద్లో ఈ డ్రగ్ని డెవలప్ చేశారు ఈ డ్రగ్ సంబంధించి క్లినికల్ ట్రయల్స్ లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో డిఆర్డివో సైంటిస్టులు మరియు ఇన్మాస్ సైంటిస్టులు కండక్ట్ చేయడం జరిగింది ఈ క్లినికల్ ట్రయల్స్లో ఈ టూ డీజీ డ్రగ్ అనేది సార్స్ కోవిడ్ టూ వైరస్ మీద ఎఫెక్టివ్గా పనిచేస్తున్నట్లు తేలడం జరిగింది అంతేకాకుండా ఈ డ్రగ్ సేఫ్ అని కూడా తేలడం జరిగింది డిఆర్డిఓ వారు ఏప్రిల్లో చేసిన క్లినికల్ ట్రయల్స్లో వచ్చిన రిజల్ట్స్ ఆధారంగా చేసుకొని డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా వారు డిఆర్డిఓ వారికి ఫేజ్ టూ క్లినికల్ ట్రయల్స్కి పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఈ ఫేజ్ టూ క్లినికల్ ట్రయల్స్లో ఈ టూ డీజీ డ్రగ్ అనేది కోవిడ్ నైన్టీన్ వైరస్ మీద ఎఫెక్టివ్గా పనిచేస్తున్నట్లు తేలడం జరిగింది అంతేకాకుండా కోవిడ్ నైన్టీన్తో ఎఫెక్ట్ అయిన పేషెంట్స్ త్వరగా రికవర్ అవుతున్నట్టు కూడా తీరడం జరిగింది ఈ ఫేజ్ టూ ట్రయల్స్ మే నుంచి అక్టోబర్ రెండు వేల ఇరవై మధ్య కండక్ట్ చేయడం జరిగింది ఈ ఫేజ్ టూ ట్రయల్స్లో వచ్చిన సక్సెస్ఫుల్ ఫలితాలను ఆధారంగా చేసుకొని డిఆర్డిఓ వారు ఈ డ్రగ్ని మళ్ళీ టెస్ట్ చేయడం జరిగింది ఫేజ్ టూ ఏ ట్రయల్స్ మరియు బి ట్రయల్స్లలో ఫేజ్ టూ ఏ ట్రయల్స్ మనకు ఆరు హాస్పిటల్స్లో ఉన్న కోవిడ్ పేషెంట్స్ మీద కండక్ట్ చేయడం జరిగింది ఫేజ్ టూ బి లెవెన్ హాస్పిటల్స్లో ఉన్న పేషెంట్స్ మీద కండక్ట్ చేయడం జరిగింది ఓవరాల్గా ఈ ఫేజ్ టూ ట్రయల్స్ నూట పది పేషెంట్స్ మీద కండక్ట్ చేసినట్టు తెలపడం జరిగింది బీఆర్డిఓకి ఫేజ్ త్రీ ట్రయల్స్ కోసం డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి నవంబర్ రెండు వేల ఇరవైన పర్మిషన్ రావడం జరిగింది ఈ ఫేజ్ త్రీ ట్రయల్స్ మనకు డిసెంబర్ రెండు వేల ఇరవై నుంచి స్టార్ట్ అయ్యి మార్చ్ రెండు వేల ఇరవై ఒకటి మధ్య కండక్ట్ చేయడం జరిగింది ఓవరాల్గా ఇరవై ఏడు హాస్పిటల్స్లో ఈ ఫేజ్ త్రీ ట్రయల్స్ కండక్ట్ చేయడం జరిగింది దేశవ్యాప్తంగా ఉన్న ఇరవై ఏడు హాస్పిటల్స్లో ఈ ట్రయల్స్ కండక్ట్ చేశారు ఢిల్లీ ఉత్తర్ప్రదేశ్ వెస్ట్ బెంగాల్ మహారాష్ట్ర గుజరాత్ తమిళనాడు తెలంగాణ కర్ణాటకలో ఉన్న ట్వంటీ సెవెన్ హాస్పిటల్స్లో ఈ ఫేజ్ త్రీ ట్రయల్స్ కండక్ట్ చేయడం జరిగింది ఈ ఫేజ్ త్రీ ట్రయల్స్ మనకు రెండు వందల ఇరవై పేషెంట్స్ మీద కండక్ట్ చేయడం జరిగింది ఈ ఫేజ్ త్రీ ట్రయల్స్లలో వచ్చిన రిజల్ట్స్ ఆధారంగా చేసుకుంటే హోమ్ ఐసోలేషన్లో ఉన్న పేషెంట్స్తో పోల్చుకుంటే ఈ డ్రగ్ తీసుకున్న పేషెంట్స్ ఫాస్టర్గా రికవర్ అవుతున్నట్లు ఈ ట్రయల్స్లలో తేలడం జరిగింది అంతేకాకుండా ఈ టూ డీజీ డ్రగ్ తీసుకున్న పేషెంట్లలో ఆక్సిజన్ సిలిండర్ యూసేజ్ అనేది చాలా వరకు తగ్గినట్లు ఈ ట్రయల్స్లలో తేలింది డిఆర్డిఓ మరియు డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్ డెవలప్ చేసిన ఈ డ్రగ్ తీసుకున్న పేషెంట్స్లలో ఫాస్టర్ రికవరీని ఆధారంగా చేసుకొని ఈ టూ డిఆక్సీ డి గ్లూకోజ్ డ్రగ్ని మే ఫస్ట్ నుంచి ఎమర్జెన్సీ యూసేజ్లో ఇండియాలో వాడవచ్చని చెప్పి మనకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా వారు పర్మిషన్ ఇవ్వడం జరిగింది డిఆర్డీఓ డెవలప్ చేసిన ఈ టూ డీజీ డ్రగ్ ఫస్ట్ బ్యాచ్ పదివేల డోసెస్ మనకు నెక్స్ట్ వీక్లో దేశవ్యాప్తంగా అందుబాటులో ఉంటున్నట్టు డిఆర్డిఓ ఒక ప్రకటనలో తెలిపింది దట్స్ ఆల్ ఫ్రమ్ దిస్ వీడియో ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీకు కనుక ఈ వీడియో హెల్ప్ఫుల్ అనుకుంటే షేర్ చేయండి అంతేకాకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే